విశాఖ జిల్లా గాజువాకలో 51వ వార్డు ఏపీ హెచ్పీ కాలనీ సిడబ్ల్యూసీ కమ్యూనిటీ హాల్లో ప్రేమనిధి ఫౌండేషన్ చైర్మన్ అంజూరి దీపక్ ఆధ్వర్యంలో కిమ్స్ ఐకార్ వారి సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం జనసేన పీఏసీ సభ్యులు కోన తాతారావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం కోన తాతారావు మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ అన్న సంకల్పంతో పనిచేస్తున్న ప్రేమనిధి ఫౌండేషన్ చైర్మన్ అంజూరి దీపక్ కి నా అభినందనలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంటయ్య, కోన చినాపారావు, ఖాతా బాలకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో చూపించుకునేటువంటి స్తోమత ఉండే పరిస్థితి లేదు. దానికి అనుగుణంగా ఇక్కడ అన్ని రకాలకు చెందినటువంటి పరీక్షలు చేయడమే కాకుండా వాటికి కావాల్సినటువంటి మందులు ఇవ్వడం, మందులతో పాటు అవసరమైతే శస్త్రచికిత్సలు చేయడానికి కూడా కిమ్స్ ఐకాన్ అండ్ ప్రేమనిధి ఫౌండేషన్ సంయుక్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మా పెద్దలందరి తరఫున వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. గారు, కోన చిన్నప్పారావు గారు, ఉత్తరమూర్తి శ్రీనివాస్ గారు, అప్పలరాజు గారు, ఇతర సంస్థ సభ్యులందరినీ అభినందిస్తూ, ముఖ్యంగా ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నా వారి సాయశక్తుల పేదలకు వైద్యం అందించడంలో కృషి చేస్తారు. కానీ ఎంత చేసినప్పుడు కూడా సమాజంలో ఇంకా అట్టడుగున్నటువంటి పేదలు సామాన్యులకి వైద్య సేవలు పూర్తిగా అందవు. ఆ అందన పరిస్థితుల్లో సమాజంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం, దాంట్లో ప్రేమనిధి ఫౌండేషన్ దశాబ్ద కాలంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం శుభ పరిణామం. దీంట్లో అనేక మంది ఈ ప్రాంతంలో పెట్టడానికి కారణం పారిశ్రామిక ప్రాంతం కనుక దేశ విదేశాల నుంచి కానీ లేదంటే దేశంలో నలుమూల నుంచి కానీ వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. ప్రేమనిధి ఫౌండేషన్, కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో పార్టిసిపేట్ చేసినటువంటి సోదరులు దీపక్ గారు, పెంటారెడ్డి గారు, నాకు గంటేడు గురుమూర్తి గారు. ప్రేమనిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు హౌసింగ్ బోర్డు కార్యక్రమంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, దీనికి మరి కిమ్స్ ఐకాన్ కృషి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఎంతోమందికి మరి మా కార్యక్రమాలకు సహకరించి ఎంతోమంది మందులు ఇప్పించి మరి ఉచిత కంటి ఆపరేషన్ చేసి ఎంతోమందికి కంటి వెలుగులు ప్రసాదించే విధంగా ప్రాంతంలో గత 10 సంవత్సరాలుగా ప్రేమనిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు కానీ ఉచిత వైద్య శిబిరాలు కానీ జరుగుతున్నటువంటి సందర్భాన్ని ప్రసరించుకొని ఈ ప్రాంతంలో ప్రేమనిధి ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అనుగుణమైనటువంటి స్పందన లభించింది. ముందు కూడా అనేక కార్యక్రమాలు చేయవలసిందిగా భగవంతుడు దీపక్కి, ఫౌండేషన్ సభ్యులకి అందరికీ అలాంటి అవకాశం కల్పించవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పి